మిత్రులకు నా నమస్కారాలు మిత్రులారా రీసెంట్ గా నా రైతన్న సినిమా ప్రివ్యూ అయిన తర్వాత అనేక మంది రైత నాయకుల సమక్షంలో ప్రజాకవి గద్దర్ గారు నా మీద ఉన్న అభిమానంతో నారాయణమూర్తి 36 ఏళ్లుగా అనేక త్యాగాలతో అనేక కష్టాలు పడి మడమ తెప్పకుండా ప్రజల పరంగా ప్రజా పక్షపాతిగా ప్రజా కళాకారుడిగా అమోఘమైన సినిమాలు తీస్తున్నాడు అదే దశలో ఈవేళ కేంద్ర ప్రభుత్వం పెట్టిన నూతన వ్యవసాయ చట్టగగినేష్ కూడా రైతన్న సినిమా చాలా గొప్పగా తీశాడు అని చెప్తూ ఆ దశలో నా మీద ఉన్న అభిమానంతో రెండు సార్లు ప్రసాద ల్యాబ్కి వచ్చి నారాయణమూర్తి ఎక్కడ ఉన్నామని అంటే నేను ఉత్తనాలపల్లెలో ఉంటున్నానండి ప్రసాద ల్యాబ్లో దగ్గరలోకి ఎక్కడ ఉండకుండా అక్కడ ఎందుకు ఉన్నావు సిటీలో ఉండకుండా అంటే నాకు ఈ పల్లె వాతావరణం ఇష్టం అన్నా చాలా స్వేచ్ఛగా హాయి పరిస్థితుల్లో అడిగేళ్ళు ఉంటున్నానేమో అని అనుకున్నాడు గద్దరన్న అది కరెక్ట్ కాదండి పుట్టినాలు పలిచి నేను రోజు ప్రసాద ల్యాబ్కి రావాలన్నా సిటీకి రావాలన్నా కనీసం రోజుకి 1000 రూపాయల మీటర్ అవుతుందండి ఆటో నెలకి 30000 అవుద్ది నేను 30000 పెడితే ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ నాకు రాదా అండి నా జీవన విధానం అండి 100 డేస్ జూబ్లీస్ గోల్డెన్ జూబ్లీస్ సంవత్సరాలను సినిమాలు తీసి ట్రెండ్ సెట్ అయిన కోడి సంపాంచ మంచి పనులు చేశా తినగా మిగిలింది విద్యకి వైద్యకి రెండు రాష్ట్రాల్లో కూడా ఇలా చెప్పుకున్న ఆ పని నేను ఆ మాట ఎప్పుడు ఇల్లు కట్టుకోలా చిత్రపుల కాలంలో నాకు ఇల్లు లేదు లోటస్ పాండ్ దగ్గర అక్కడ కేటాయిన స్థలాలు నాకు ఇల్లు లేదు నేను తీసుకోలేదు నా దగ్గర కోటి డబ్బున్నా సరే మా గురువు దాసన్న అన్నారు ఒరే రిక్షా సినిమా అయిపోయిన తర్వాత మూర్తి దీని రెమ్యునరేషన్ నీకు ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తున్నారా తీసుకున్నాడు మా గురువు గారు వద్దు గురువు అని స్వీకరించలా గురుదక్షిణగా సినిమా చేశా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ తెలంగాణ ఉద్యమాన్ని గురించి సినిమాలు తీసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకైనా మహాసహక సహకారం అందిస్తాడు మహానుభావుడు ఆ దశలో నాకు ఎన్ శంకర్ గారికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయబడే మహానుభావుడు ఆయన వద్దని చెప్పా మూర్తి ప్రజల కోసం గొప్ప సినిమాలు తీస్తున్నామయ్యా ఎనీ టైం ఎనీ హెల్ప్ అన్నాడు ఆయన మహానుభావుడు అయినా నేను హెల్ప్ స్వీకరించలా మీరు నమ్మండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మూర్తి ఇంత గొప్ప సినిమాలు తీస్తున్నావు యూఆర్ గ్రేట్ ఫిల్మ్ మేకర్ విశాఖపట్నంలో నీకు 10 ఎకరాలు శాంక్షన్ చేస్తాను స్థలం 10 ఎకరాలు నువ్వు స్టూడియో కట్టుకో గొప్ప సినిమాది ఎర్ గ్రేట్ ఫిల్మ్ మేకర్ అన్నాడు మహానుభావుడు అంత సాయం చేస్తున్న రాజశేఖర రెడ్డి చెప్పిన 10 ఎకరాలు కూడా స్వీకరించరా రే భాయ్ సాబ్ ఏంది నా చిన్నప్పటి నా ఉద్యమాల జీవితం ప్రజా జీవితం చాపతిండు హై స్కూల్ చాపతిండు అర్ధర సొంతం చేమల దండు ఎర్ర సైన్యం దండోరా ఊరు మనదరా లాంటి లెజెండ్స్ హిట్ కొట్టినప్పుడు కూడా చాపతిండు మనాటిని వచ్చింది సముద్రం ఇస్తున్నా అయినా ఇలా సినిమాలు తీస్తున్నాం అయినా చాపతిండు అయినా చాలా హ్యాపీగా ఉన్నానండి నేను చాలా రిచ్ ఫెలోని నా స్నేహితులు ఎప్పుడు కలిసి అప్పుడు నాకు హెల్ప్ చేస్తారు పరిశ్రమ పెద్దలు కానీ బయట ఉన్న పెద్దలు కానీ అందరూ నాకు హెల్ప్ చేస్తారు అన్నిటినీ మించి కోట్లాది మంది ప్రేక్షక దేవుళ్ళు నన్ను దయదరుస్తారు వాళ్ళు వాళ్ళు నా గుండెలో పెట్టుకుని వాళ్ళని పూజిస్తారు నన్ను ప్రేమిస్తారు వాళ్ళు వాళ్ళని పూజిస్తున్నా కోట్లు కొనిస్తున్నారా వాళ్ళు నాకు ఏం కేసులు ఉన్నాయి ఏ కేసులు లేవు సినిమా అనే తర్వాత మామూలు క్యాజువల్ అప్పులు చేయడం నేను అప్పులు తీర్చడం దట్స్ ఆల్ ఎప్పుడు సొంత లాభం పెట్టుకొని నిల్వ చేసుకొని స్థలాలు కొనుక్కొని ఆ మెంటాలిటీ కానీ నాకు బ్యాంకులో పెట్టుకుని లేదు బాయ్ సాబ్ అలాగే హ్యాపీగా నా జీవితం నేను హ్యాపీగా అనిపిస్తూ హ్యాపీగా సినిమాలు తీస్తూ ఈ రైతన్న సినిమా కూడా చాలామంది జనం మెచ్చుకుంటుంటే నాకు ఆనందంగా ఉండి ఎప్పుడు రిలీజ్ చేద్దామా ఆనందం అనిపిద్దామా రైతు గొప్ప సినిమా తీసేనే అని హ్యాపీగా ఉన్న దశలో ఆర్నాయణమూర్తి కరెంట్ కట్టలేక ఈ రెంట్ కట్టలేక ఇబ్బందులు పడుతున్నాడు దీనస్థితిలో ఉన్నాడు ఎందండి ఇది నాన్సెన్స్ తప్పండి అనేక మంది కొంతమంది అమీర్పేట హాస్టల్లో ఉన్నానండి నేను ఏం హాస్టల్లో ఉన్నానండి సామాజిక మాధ్యమాలు ఇలా రాయడం ధర్మం చెప్పండి నో బడి హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్ వాట్ ది మీనింగ్ ఆఫ్ జర్నలిజం జర్నలిజం అంటే సత్యాన్ని చెప్పేది సత్యాన్ని వెనక్కి తీసేది సత్యాన్ని చాటి చెప్పేది అంతేగాని ఇలా రాయడం కాదు లేనిపోయి సెలవులు పాలు పెట్టుకుంటా గద్దరిని ఒక యాంగిల్లో మాడితే ఆ యాంగిల్ని మీరు నమ్మని డయాస్ మీదే ఆయన అభిమానంతో ఆ రకంగా మాడితే గద్దరన్న నా దగ్గర డబ్బులు ఉన్నాయి అయినా సరే నా ఆనందం కోసం నా ఇండివిజువల్ నా లైఫ్ నా స్వేచ్ఛ కోసం నేను పల్లెలో ఉంటున్నాను అని అక్కడ రాయమని చెప్పి ఖండించా అది ఎప్పుడు రాయలేదా సామాజిక మాధ్యమం ఆయన రాయలేదే అది రాయకుండా రాస్తారండి ఇలా రాయడం వల్ల మీరు నమ్మని తమ్ముళ్ళారా ఎందుకు ఇవాళ మిమ్మల్ని విజ్ఞప్తి చేసి చెప్తున్నానంటే విషయం ప్రపంచపరంగా నా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఈ బిలీమి ఆ సంఘటన ఈ వైరల్లో మిక్స్ ఈ సామాజిక మాధ్యమం నాకు లేదండి నా చిన్న ఫోన్ అండి అందరూ ఈ ఫేస్బుక్లో వస్తుంది అందులో వస్తుంది ఇలా వస్తుంది నువ్వు కష్టాలు పడుతున్నావా రెండెట్లా పోతున్నావా ఇబ్బందులు పడుతున్నావా అరే నీకు మేము డబ్బులు పంపిస్తాం నీ బ్యాంక్ కూడా పంపించు అని అంటుంటే నాకు ఏడిపోతుంది వాళ్ళ అభిమానం సెల్యూట్ చేస్తున్నా బాబోయ్ దండం పెడతా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అక్కడ డబ్బులు ఉన్నాయి మీరు ఎవరు ఒక్క పైసా కూడా పంపించొద్దు ప్లీజ్
అని చెప్పుకుంటున్నాను. అందుకని నువ్వు సామాజిక మాధ్యమంలో మీడియా మిత్రులరా, ఐఎమ్ వెరీ వెరీ వేర్ ఆఫ్ ఎలాఫ్. హాస్టల్లో ఉండడం నాన్ సెన్స్. హ్యాపీగా ఎక్కడో ఉండాలంటే నా స్టైల్లో నేను ఉంటున్నాను, ఫ్రెండ్స్ కట్టుకుని హ్యాపీగా ఉన్నా, హ్యాపీ తింటున్నా, హ్యాపీగా సినిమాలు తీస్తున్నా. చాలా హ్యాపీయెస్ట్ మ్యాన్ నేను. ఇంతమంది ప్రేక్షక దేవుడు దైవత వల్ల, నా మిత్రుల దయ వల్ల, పరిశ్రమ పెద్ద దయ వల్ల, మీ అందరి దయ వల్ల ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్. ఎంత హ్యాపీగా ఉందో ఇలా బాధపడడం ధర్మమా? నన్నే కాదు ఇలా వార్తలు రాస్తూ బాధపడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మామూలు ఇబ్బంది పెడుతూ ప్రపంచపరంగా మమ్మల్ని అభిమానించే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఈ రకంగా చేయడం దిసరా, దిస్ టూ మచ్. ఒక విష పురుగు చేసే పనిది. దిస్ నాట్ జర్నలిజం, దిస్ ఎల్లో జర్నలిజం, దిస్ సూడో జర్నలిజం. దానికి సామాజిక మాధ్యమాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, మీడియా మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నా, దండం పెడుతున్నా. దానికి ఇలా రాత్రులు మానేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సత్యాన్ని సారి చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియపరచండి. అదే నా విజ్ఞప్తి. ప్లీజ్ యూట్యూబ్ మిత్రులారా, మీ దండం పెడతా. ఎవరో చూడడం కోసం ఏదో ఒక హెడ్లైన్ పెట్టి కింద మ్యాటర్కి హెడ్లైన్ సంబంధం ఉండదు, కింద మ్యాటర్కి హెడ్లైన్ సంబంధం ఉండదు. ఆ హెడ్లైన్ పెడితే ఈ చదువుతారు అని ఉద్దేశంతో పెట్టేయడం వల్ల, అలా హెడ్లైన్స్ పెట్టడం వల్ల ఎంతమంది ఆత్మాభిమానులని ఆత్మగౌరవాలను మీరు దెబ్బతీస్తున్నారండి. అది తప్పు కదండి, తప్పు కదండి. మీరు నమ్ముతారా, పివి నరసింహరావు గారు బ్రతుకున్న రోజుల్లో ఒక హాస్పిటల్లో ఆయన శిక్ష పొందుతుంటే ఒక మీడియా ఆయన పివి నరసింహరావు చనిపోయారని చెప్పేశాడు. ఆయన ఆ న్యూస్ చెప్తే ఆ న్యూస్ తెలిసిన తర్వాత భారత ప్రధాని పివి నరసింహరావు మహానుభావుడు వెంటనే మొత్తం ఆటోర మొత్తం లేచిపోయింది, లేచిపోయి ఇలా మౌనం చేసింది, నివాళులు అర్పించింది. పివి నరసింహరావు చనిపోయారు అనుకోండి, తెరా మా చూస్తే పివి నరసింహరావు చనిపోలా, ఈజ్ ది హ్యాపీస్ట్ మ్యాన్, హ్యాపీగా ఉన్నాడైనా, బ్రతికాడు, ఏనా చవరదా ఎవడా నాన్సెన్స్ న్యూస్ న్యూస్ ఇస్తున్నాడైనా, హ్యాపీగా ఉన్నాడైనా. కాబట్టి అది ఏదో సత్యం తెలియకుండా అలా న్యూస్ ఇచ్చేస్తే అప్పుడు ఎలా జరిగింది చెప్పండి. అలాగే ఇప్పుడు నేనేదో నేను నిజంగా ఏ ఇబ్బంది పట్టలా, ఏ రెంట కట్టలాకుండా ఇబ్బంది పట్టలా, ఏమి ది హ్యాపీస్ట్ మ్యాన్ రాస్తే అలా చెప్పండి. కాబట్టి దయించి ఇలాగా హెడ్లైన్స్ పెడుతూ హెడ్లైన్కి కింద మ్యాటర్కి సంబంధం లేకుండా ఏదో చదువుతారు హెడ్లైన్ పెడితే అనే నోషన్ తీసేసి సత్యాన్ని చెప్పడానికి మీ దండం పెడతాను, దండం అన్న, దండం అన్నా.